హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో ఇన్వర్టర్ కి ఆఫ్లైన్ యూపీఎస్ కి ఆన్లైన్ యూపీఎస్ కి గల తేడా ఏమిటి, వాటిని ఎక్కడ ఉపయోగించాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదట ఇన్వర్టర్ గురించి తెలుసుకుందాం. డిసి ఓల్టేజ్ ని ఏసి ఓల్టేజ్ గా మార్చేదానినే ఇన్వర్టర్ అని అంటారు. ఇది మన ఇంటికి వచ్చే పవర్ సప్లై ఫెయిల్ అయిన వెంటనే బ్యాటరీ ద్వారా డిసి ఓల్టేజ్ తీసుకుని ఏసీగా మార్చి అవుట్పుట్ ఇస్తుంది. ఇలా సప్లై ఫెయిల్ అయిన తర్వాత ఇన్వర్టర్ ద్వారా పవర్ సప్లై రావడానికి 10 to 20 millisecond టైం పడుతుంది. గ్రిడ్ నుండి ఇంటికి వచ్చే ఏసీ ఓల్టేజ్ సైన్ వేవ్ లో ఉంటుంది, కానీ ఇన్వర్టర్స్ ద్వారా వచ్చే ఏసీ ఓల్టేజ్ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి స్క్వేర్ వేవ్, రెండవది సైన్ వేవ్ లో ఉంటుంది. ఈ రెండింటికి గల తేడా ఏమిటో ఇప్పుడు చూద్దాం. స్క్వేర్ వేవ్ గల ఇన్వర్టర్స్ కెపాసిటీ సాధారణంగా 400 VA నుండి 1.5 KVA వరకు మాత్రమే ఉంటాయి. వీటిని లైటింగ్ లోడ్, ఫ్యాన్స్ కి మాత్రమే ఉపయోగించాలి. ఈ టైప్ ఇన్వర్టర్స్ లో లైట్స్ అన్ని కరెక్ట్ గా పనిచేస్తాయి, కానీ ఫ్యాన్ స్పీడ్ తగ్గుతుంది మరియు హమ్మింగ్ కూడా వస్తుంది. ఇక సైన్ వేవ్ గల ఇన్వర్టర్స్ చూస్తే ఇవి 600 VA నుండి 1.5 KVA వరకు ఉంటాయి. వీటి ద్వారా వచ్చే ఏసీ ఓల్టేజ్ యొక్క వేవ్, ఇంటికి వచ్చే గ్రిడ్ ఓల్టేజ్ వేవ్ ఒకే రకంగా, అంటే సైన్ వేవ్ లో ఉంటుంది. ఈ టైప్ ఇన్వర్టర్స్ ద్వారా వచ్చే పవర్ సప్లై వలన ఫ్యాన్ స్లోగా తిరగడం, హమ్మింగ్ రావటం జరగదు. అందుచేత సైన్ వేవ్ గల ఇన్వర్టర్స్ ని ఉపయోగించడం మంచిది. ఇప్పుడు యూపీఎస్ల గురించి తెలుసుకుందాం. యూపీఎస్ అంటే అన్ఇంటరప్టబుల్ పవర్ సప్లై అని అర్థం. ఇవి రెండు రకాలుగా ఉంటాయి, ఒకటి ఆఫ్లైన్ యూపీఎస్, రెండవది ఆన్లైన్ యూపీఎస్. ఆఫ్లైన్ యూపీఎస్లు రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కి, ఆఫీసులకి, కమర్షియల్ కాంప్లెక్స్లకి ఉపయోగిస్తారు. వీటి ద్వారా మెయిన్ సప్లై ఫెయిల్ అయిన 5 to 10 millisecond లోపలనే బ్యాకప్ సప్లై అవుట్పుట్గా వస్తుంది. అందుచేత వీటిని కంప్యూటర్స్, ఫ్రిడ్జ్, ఏసీ, వాషింగ్ మిషన్ ఇటువంటి లోడ్ ఉండే చోట ఉపయోగించాలి. సాధారణంగా వీటి కెపాసిటీ 600 VA నుండి 7.5 KVA వరకు ఉంటాయి. ఆఫ్లైన్ యూపీఎస్ లేదా ఇన్వర్టర్స్ లో మెయిన్ సప్లై ఉన్నప్పుడు డైరెక్ట్ గా అదే సప్లై అవుట్పుట్గా వస్తుంది. సప్లై ఫెయిల్ అయినప్పుడు మాత్రమే యూపీఎస్ లేదా ఇన్వర్టర్ ఆన్ అయ్యి బ్యాకప్ సప్లై అవుట్పుట్గా వస్తుంది. ఇలా రెండు రకాల సప్లైలను ఆటోమేటిక్ గా మార్చడానికి ఇంటర్నల్ గా చేంజ్ ఓవర్ స్విచ్ అనేది ఉంటుంది. అందుకే మెయిన్ సప్లై ఫెయిల్ అయినప్పుడు, తిరిగి మళ్ళీ వచ్చినప్పుడు కొన్ని మిల్లీ సెకండ్స్ పవర్ సప్లై బ్రేక్ అయ్యి అవుట్పుట్ వస్తుంది. ఏమాత్రం బ్రేక్ అవ్వకుండా వీటి ద్వారా అవుట్పుట్ సప్లై రాదు, గుర్తించుకోండి. ఓకే, ఇప్పుడు ఆన్లైన్ యూపీఎస్లు ఎలా పనిచేస్తాయో చూద్దాం. ఇందులో మెయిన్ సప్లై ఉన్నా సరే బ్యాటరీ ద్వారా వచ్చిన డిసి ఓల్టేజ్ ఇన్వర్టర్ ద్వారా ఏసీ ఓల్టేజ్ గా మారి అవుట్పుట్ వస్తుంది. మెయిన్ సప్లై కేవలం బ్యాటరీ ఛార్జింగ్ కొరకు మాత్రమే ఉపయోగపడుతుంది. అందుచేత మెయిన్ సప్లై ఫెయిల్ అయినా, తిరిగి మళ్ళీ వచ్చిన అవుట్పుట్ సప్లైలో ఎటువంటి మార్పు ఉండదు. వీటి కాస్ట్ కూడా నార్మల్ యూపీఎస్ల కంటే ఎక్కువ ఉంటుంది. వీటిని క్రిటికల్ అప్లికేషన్స్కి మాత్రమే ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్లో కంప్యూటర్స్కి, హాస్పిటల్స్లో ఆపరేషన్ ఎక్విప్మెంట్స్కి, సాఫ్ట్వేర్ కంపెనీస్కి, ఇంటర్నెట్ ఎక్విప్మెంట్స్కి, ఇండస్ట్రీస్లో సాఫ్ట్వేర్ బేస్డ్ ఎక్విప్మెంట్స్కి మొదలైనవి. ఇది 1 KVA నుండి 600 KVA వరకు సింగిల్ ఫేజ్, 3 phases లో ఉంటాయి.
సో ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఇస్ గిరీష్ సైనింగ్ ఆఫ్.